చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఏర్పడిందని ఆ శూన్యతను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భర్తీ చేయడానికి సిద్ధం కావాలని కొన్ని రాజకీయ వర్గాలు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవంక చంద్రబాబును జైల్లో పెట్టడం వల్ల ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల సానుభూతి వెల్లివిరుస్తున్నదని మరికొన్ని రాజకీయ వర్గాలు ఒక వర్గం మీడియా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నది. ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు అంశాలను కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది, చర్చించాల్సి ఉంటుంది. రాజకీయ శూన్యత ఏర్పడిందనేవారు జనసేన అభిమానులుగా భావించవచ్చు. ఈ రాష్ట్రంలో మొత్తం ఒక రాజకీయ రంగాన్ని వైసీపీ ఆక్రమించి ఉండటం వల్ల టీడీపీ, జనసేన, ఇతర ప్రతిపక్షాలు పాత్ర చాలా పరిమితం అయిపోయింది. అందువల్ల రాజకీయ శూన్యత అనే అంశాన్ని చర్చించడం వృధా ప్రయాస. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నామమాత్రం అయిపోయాయి. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం పూర్తిగా కుంచించుకుపోయాయి. ఇక మిగిలింది టీడీపీ, జనసేన పార్టీలు. జనసేన పార్టీకి ఉన్న కొద్దిపాటి బలం బలగంలో ఎటువంటి క్రమశిక్షణ లేదు. అసలు వారి నాయకుడికే నోటిపై అదుపు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి 2019లో వచ్చిన 6% కంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో 2009 18% ఓట్లు సాధించారు. ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ చేరుకుంటాడా లేదా అన్నదే ప్రస్తుతం ప్రధాన సమస్య. చంద్రబాబు అరెస్టు వల్ల రాజకీయ శూన్యత ఏర్పడినా ఆ శూన్యతను భర్తీ చేసే నైపుణ్యం కానీ, వ్యూహం కానీ, పార్టీ వ్యవస్థ కానీ పవన్ కళ్యాణ్కు లేదు. అర్ధబలాన్ని సమకూర్చుకున్న క్రమబద్ధమైన కార్యకర్తలు లేని లోటు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్లు తెలుగుదేశం పార్టీతో జనసేనను పోల్చడం ఇప్పటికీ ఇప్పుడు సరికాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేనకు నక్కకు నాగరోగానికి ఉన్నంత తేడా ఉంది. నాయకత్వ పటిమ, పార్టీ వ్యవస్థ, మీడియా బలం, దిగువ స్థాయిలో కూడా బలమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. జనసేనకు బలం, బలహీనత కూడా పవన్ కళ్యాణే. ఇక సానుభూతి గురించి మాట్లాడుకోవాలంటే చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీకి విపరీతంగా సానుభూతి వచ్చినట్లు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నది. అది పూర్తిగా అవాస్తవం. గతంలో తెలుగుదేశం అభిమానులుగా ఉన్న వారిలో కొద్దిగా సానుభూతి వచ్చి ఉండవచ్చు, కానీ సాధారణ ఓటర్లలో చంద్రబాబు వ్యక్తిత్వం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అతను అవినీతి పరుడేనేమో అన్న సందేహాలు వారికి పూర్తిగా వచ్చాయి. గతంలో లీలగా ఉన్న అనుమానాన్ని ఇప్పుడు ద్రోవపడ్డాయి. చంద్రబాబుతో కోర్టులు వ్యవహరిస్తున్న తీరు వారి అనుమానాలను మరింత స్థిరపరుస్తున్నాయి. అందువల్ల అరెస్టు తర్వాత చంద్రబాబు పార్టీకి ఓట్లు పెరుగుతాయనుకోవటం కూడా ఎండమావుల వెంట పరుగు పెట్టడమే. నిజానికి తెలుగు ప్రజలు సానుభూతితో ఓటు వేయరు, సమర్థతకే ఓటు వేస్తారు. ఆ పార్టీ వల్ల, నాయకుడి వల్ల తమకు ఏమి ప్రయోజనం ఉంటుందని లెక్కలు వేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటింగ్ పద్ధతి చూస్తే ఇది మనకు చాలా స్పష్టమవుతుంది. ఇందిరాగాంధీ హత్య తర్వాత కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. అలిపిరి సంఘటనలో చావుతప్పి కన్నులొట్టపోయి ప్రాణాలతో బయటపడిన చంద్రబాబును 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం సానుభూతి లేకుండా ఓడించారు. అది ఎవరు ఊహించని పరిణామం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మేలు చేస్తాడని ఆశించి అప్పుడు కూడా సమర్థుడు అన్న అభిప్రాయంతో ప్రజలు ఓటు వేశారు. ప్రజలకు ఆయన దారుణంగా వంచాడు. అందువల్లనే 2019లో చంద్రబాబును కసిదీరా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే లక్షణం వారికి నచ్చింది. ఆయన ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చాయి. అందువల్ల 2024లో వారు ఎవరికి ఓటు వేస్తారో వేరుగా చెప్పనవసరం లేదు. మరికొందరు విశ్లేషకులు, కొన్ని వర్గాల పెద్దలు చెబుతున్నా ఆశిస్తున్న రాజకీయ శూన్యత ఎక్కడా, సానుభూతి ఎక్కడా, ఇవన్నీ ఒట్టి కళ్ళబొల్లి మాటలని 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అందరికీ స్పష్టమవుతుంది, ప్రజలకు స్పష్టమవుతుంది, కొన్ని వర్గాలకు స్పష్టమవుతుంది, పచ్చ మీడియాకు స్పష్టమవుతుంది, తాము సమర్థ విశ్లేషకులుగా భావించే వారికి కూడా స్పష్టమవుతుంది.